రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు అంజనా స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేయనున్న మొన్నూరు కాపు నిత్యన్నదాన సత్రానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దానంలోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని ప్రాంతాలకు అతీతంగా మున్నూరు కాపు కుల బాంధవులు ఈ సత్కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది భక్తులకు ప్రజలకు అన్నదానం చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రాన్ని శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణం దగ్గరలో 10 గుంటల స్థలంలో ఈ యొక్క సత్రాన్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భూమి పూజ కార్యక్రమము 4వ తారీఖు నాడు 9 గంటలకు ఉదయం 9 గంటలకు ప్రారంభం పనులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి దీనికి సకల మున్నూరు కాపు సోదరులు యువకులు విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ యొక్క మున్నూరు కాపు నిత్యాన్న దాన సత్రంలో సభ్యులై దానాలలోకెట్లా గొప్పది అన్నదానం అన్నదానం కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై ఆ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపకు కటాక్షలు కావాలని. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణుగోపాల్ దాతు శ్రీనివాస్ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు ఆర్య దశరథం మహేందర్ అఖిల్ నిఖిల్ రంగు గోపాల్ నాయకులు బొడ్డు రవీందర్ మెతుకు దేవరాజ్ కుడుదల శ్రీనివాస్ చిలకలపల్లి సతీష్ మిట్ట తిరుపతి రాజు రవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరి ఖని గాంధీనగర్కు చెందిన గోపరాజు శ్రీనివాస్ అనే మెకానిక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం ద్విచక్ర వాహన మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ చేసిన 50,000 రూపాయలతో పాటుగా తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని భార్య సరోజకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెకానికుల సంక్షేమానికి కృషి చేస్తానని అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తించేలా చేస్తానని హామీ ఇచ్చారు. కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఈ అసోసియేషన్ ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. ఐక్యమత్యంతో ఉన్నప్పుడే ఎంతటి పెద్ద కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చని అన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మా తోటి రూపగారి శ్రీనివాసు మరణించిన సందర్భంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఒక మానవత్వంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది చాలా మంచి సందర్భం. వారికి ఆ యొక్క సందర్భంలో మా వంతు బాధ్యత కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధంగా ఆలోచన కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క టూ వీలర్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా అనుకోని పరిస్థితులలో చనిపోతే 50,000 రూపాయలు ఇస్తున్న సందర్భం, దానికి తోడుగా నేను గౌరవాధ్యక్షులుగా 5,000 రూపాయలు కలిపి ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి ఇంకా భరోసాను కల్పించేటువంటి విధంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి పెన్షన్ వచ్చేంత వరకు 2,000 రూపాయలను మేమే ఇవ్వడం, ఈ ఆలోచన చేయడం అంటే ఇంత మానవత్వంతో ఈ ఐక్యంగా ఉన్నటువంటి టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు ఆలోచన చేస్తున్నారో ఇవల్ల మనకు అర్థమవుతున్నది. ఈ సందర్భంగా టూ వీలర్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా
అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు నాయకులు తానిపర్తి గోపాలరావు పీచర శ్రీనివాస్ ఈదునూర్ కిరణ్ అసోసియేషన్ బాధ్యులు ముజిబ్ ఖాన్ సమిరెడ్డి రెడ్డి రాజ్ కుమార్ బండరాజు తదితరులు ఉన్నారు।